ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఐకియా స్టోర్ వాళ్ళ ఐదో వార్షికోత్సవం జరుపుతున్నారు గత ఐదో సంవత్సరాల నుంచి చాలా ఘనంగా ఈ ఐకియా స్టోర్కి హైదరాబాద్లో మంచి పేరు వచ్చింది ఎంతోమంది మన హైదరాబాద్లో ఉన్న జనాలు ఇతర ప్రాంతం నుంచి వచ్చిన జనాలు ఇక్కడ ఐకియా స్టోర్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని తీసుకోవడం చాలా వాళ్ళు మంచి డిజైన్స్తో తయారు చేసిన వస్తువులు చాలా చాక్ ధరకి అమ్ముతున్నటువంటి వస్తువులు ఇట్లాంటి ఇక్కడ అందుబాటులో అవుతూ ఉంటుంది ఐకియా మనందరికీ తెలుసు ఇది స్వీడ్ స్వీడెన్ దేశానికి చెందిన కంపెనీ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి భారతదేశంలో అడుగు పెట్టాలి అనే ఆలోచిస్తూ ఎక్కడ అడుగు పెట్టుకోవచ్చు సాధారణంగా ఇట్లాంటి అంతర్జాతీయ కంపెనీ ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళు మొదట్లో ఢిల్లీ కానీ బాంబే కానీ ఇట్లాంటి వరకే చూస్తారు కానీ వాళ్ళలో కొంత ముందు చూపు ఉండింది వాళ్ళకి అర్థమైంది దట్ ఢిల్లీ బాంబే కంటే ఏ సిటీలో ప్రభుత్వం నుంచి వాళ్ళకి అన్ని రకంగా సహాయ సహకారం వస్తుందో ఎక్కడ ప్రజలకి అంతర్జాతీయ స్థాయిలో ఎట్లాంటి స్టాండర్డ్స్ ఉంటాయి వాటి మీద అవగాహన ఉందో అట్లాంటి ప్రాంతంలో ఫస్ట్ అడుగు పెట్టడం వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది అండ్ ఆ ఆలోచన ప్రకారం వాళ్ళు ఐదో సంవత్సరాల క్రితం ఇక్కడికి రావడం ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ సమస్య ఉన్నా కూడా ఆ సమయంలో వాళ్ళు ఆన్లైన్ పద్ధతిగా రీటైలింగ్ మొదలు పెట్టడం అండ్ ఈరోజు చాలా విజయవంతంగా ఐదో సంవత్సరాలు పూర్తి చేసి భారతదేశంలో ఇతర ప్రాంతంలో కూడా వాళ్ళ వాళ్ళ స్టోర్స్ని విస్తరించి చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో నేను ఈరోజు వాళ్ళని హైదరాబాద్లో ఇంకా స్టోర్స్ మొదలు పెట్టుకోమని అదేవిధంగా ఇక్కడ మేము ప్రభుత్వ తరఫున ఒక ప్రత్యేకమైన ఫర్నిచర్ పార్క్ ఏర్పాటు చేసి ఉన్నాము వాళ్ళ సప్లయర్స్ని దాంట్లోకి వచ్చినట్టుగా కొంత బాధ్యత తీసుకోమని అదేవిధంగా టీ వర్క్స్ రీటైల్ అకాడమీ లాంటి కార్యక్రమంలో భాగస్వామి అవ్వమని ఇట్లాంటి కొన్ని విషయాలు నేను వాళ్ళకి విజ్ఞప్తి చేసి ఉన్నాను అండ్ వాళ్ళ ఇండియా ఈ కార్యక్రమానికి ఈరోజు హాజరయ్యారు సుజాన్ ఆమె పేరు ఆమె కూడా సానుకూలంగా వాటన్నిటి మీద స్పందిస్తాము అనే మాట ఇచ్చి ఉన్నారు సో ఇట్లాంటి ఒక స్వీడిష్ కంపెనీ భారతదేశంలో హైదరాబాద్ని ఒక గేట్వేగా ఎన్నుకొని ఈరోజు మంచిగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఇది చాలా సంతృప్తికరమైన విషయం వాళ్ళ ఉదాహరణని ఇతర అంతర్జాతీయ కంపెనీస్ కూడా అనుసరించాలి అని నేను ఆశిస్తున్నాను